ఈరోజు మన వీడియోలో డిజైనర్ కుర్తి కాటన్ది ఎలా చేయాలి అనేది చూద్దాము సో ఇదైతే నార్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ ఒక టూ మీటర్స్ ఉంది సో ఆ ఫ్యాబ్రిక్ని ఎలా చేయాలి అనేది చూద్దాము సో ప్రస్తుతానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్ చేస్తున్నాను నార్మల్గా చిన్న పీస్ తీసుకున్నాను సో ఓకే ఎంత సరిపోతుందో అంత పీస్ తీసేసుకోవాలి సో ఇదైతే నేను పేపర్ కటింగ్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను ఇన్ కేస్ అది చూడలేదు అనుకుంటే ఎవరైనా కూడా దాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను సో ఆ లింక్ ఓపెన్ చేసి మీరు యోక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూడండి సో ఆ బేసిక్ నార్మల్ యోక్ పార్ట్ అనేది తీసేసుకున్నాను ఇది డైరెక్ట్గా తీసేసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్గా ఇక్కడ సీమ్ ఎలవెన్స్ అన్నీ ఇచ్చేసాను సో మనం నార్మల్గా మార్క్ చేసేసుకొని జస్ట్ కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సో మనం ఎప్పుడైనా కూడా ఇలా పేపర్తో చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది మనం ఎన్ని డ్రెస్సెస్ అయినా ఇలా పార్ట్ పేపర్ పెట్టేసి ప్రింట్ చేసేసుకొని చేసేసుకోవడమే చాలా సింపుల్గా అవుతుంది సో ఇలా ఒక నెక్ మాత్రం మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తుంటాం కదా సో నెక్ అనేది కటింగ్ చేసుకోకుండా ఇలా ఉంచేసుకోవాలి సో అప్పుడు మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పేపర్ కటింగ్ తోటి సో పేపర్ అయినా లేదంటే ఇంకా ఏదైనా నార్మల్ రఫ్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే లైనింగ్ మెటీరియల్ మీదైనా కూడా మనం చేసేసుకోవచ్చు జనరల్గా మనం రఫ్ సైడ్ చేస్తాము కటింగ్ బట్ ఇక్కడైతే నేను ఫ్రంట్ సైడ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మనం ప్రింట్ అనేది చూసుకోవాలి సో ఎప్పుడైనా కటింగ్ చేసేటప్పుడు సో అందుకని చెప్పేసి నేను మీకు ఫ్రంట్ సైడ్ కటింగ్ చేసి చూపించాను సో ఇప్పుడైతే డాట్స్ కూడా పెడుతున్నాను సో డాట్స్ కూడా మనము సేమ్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి ఇలా సింపుల్గా డాట్స్ సేమ్ అలానే పైన ఎలా ఉన్నాయో పేపర్ మీద సో సేమ్ అలానే ఫ్యాబ్రిక్ మీద వచ్చేలాగా చేసేసుకోవాలి సో చూపించిన విధంగా చేసేసుకొని లైన్స్ డ్రా చేసుకుంటే సరిపోతుంది సేమ్ అలానే మనం వన్ సైడ్ అయిపోయింది కదా డాట్ సో అదే లెంత్లో మనం ఇంకొక సైడ్ చేసుకోవాలి అంటే ఆ అది మనకి ఆల్రెడీ మార్కింగ్ చాక్ ఉంటుంది కదా సో సేమ్ సెంటర్లో అలా ఫోల్డ్ చేసామనుకోండి సో జస్ట్ అలా ట్యాప్ చేసేస్తే మనకి అట్ సైడ్ కూడా మనకి సేమ్ అలానే ప్రింట్ అనేది వస్తుంది సో ప్రస్తుతానికైతే నేను బ్యాక్ సైడ్ డాట్స్ మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ కదా మనం స్టిచ్ చేసేది డాట్స్ సో అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ డాట్స్ డ్రా చేస్తున్నాను సో ఇప్పుడు ఈ సైడ్ కూడా సేమ్ అలానే ప్రెస్ చేసి జస్ట్ ట్యాప్ చేసుకుంటే మనకి ఆ ప్రింట్ అనేది పడిపోయింది చూసారు కదా సో ఇలానే దీన్ని డైరెక్ట్గా మనం నార్మల్గా చక్కటి ఇలా వనేసుకోవడమే మార్కింగ్ చక్కోటి సో ఇప్పుడు ఫ్రంట్ అనేది అయిపోయింది అండ్ సేమ్ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట సో చూసారు కదా సేమ్ ఉంది అండ్ ఇక్కడ కూడా నేను సీమ్ ఎలవెన్స్ ఎంత తీసుకున్నాను టూ ఇంచెస్ తీసుకున్నాను సో సీమ్ ఎలవెన్స్ దగ్గర కూడా నేను జస్ట్ ఒక చిన్న కట్ అనేది పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది అండ్ మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఈజీ అవుతుంది సో సెంటర్ కూడా ఇలానే చిన్న కట్ అనేది పెట్టుకోవాలి అప్పుడు మనకి సెంటర్ ఏంటి అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి నెక్ పార్ట్ సో ఫోల్డింగ్ సెంటర్లో కరెక్ట్గా ఉందో లేదో చూసేసుకోవాలి చూసుకున్న తర్వాత మనం నెక్ పార్ట్ డ్రా చేసుకోవాలి సో నెక్కి ఇక్కడ నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ తీసుకున్నాను సో టూ పాయింట్ ఫైవ్ ఇంచ్కి నేను ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను అండ్ షోల్డర్ దగ్గర అరౌండ్ త్రీ ఇంచెస్ తీసుకున్నాను సో జస్ట్ మనకి ఇక్కడ నేను క్లోజ్ నెక్ పెడుతున్నాను సో అందుకని చెప్పేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ తీసుకున్నాను అండ్ త్రీ ఇంచెస్ సో కాలర్కి దగ్గర వస్తుంది సో జస్ట్ లైక్ కాలర్ బట్ కాలర్ ఇవ్వట్లేదు ఇక్కడ జస్ట్ నార్మల్ ఫినిషింగ్ చేస్తాను సో దీనికి నేను జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది సో సేమ్ అలానే బ్యాక్ కూడా సేమ్ అలానే పెట్టేసుకొని సేమ్ పేపర్ ఉంది కదా మన దగ్గర పేపర్ కటింగ్ సో దాన్ని డైరెక్ట్గా పెట్టేసుకొని మనం ఆన్ ఫోల్ మీద పెట్టుకోవాలి అది మాత్రం గుడ్ పెట్టుకోవాలి సో ఆన్ ఫోల్ మీద పెట్టేసుకొని సో ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ పేపర్ కటింగ్ అనేది మాత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు డీటెయిల్స్ సో ఆ డీటెయిల్స్ తోటి మీరు క్లియర్గా ఎలా చేశాను అనేది చూసుకోండి సో యాక్చువల్గా ఇదైతే థర్టీ ఫోర్ సైజ్ సో థర్టీ ఫోర్ సైజ్కి నేను మీకు థర్టీ ఫోర్ సైజ్ అయితే ఎగ్జాక్ట్లీ కావాలి అనుకుంటే మీరు సేమ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ డాట్స్ కూడా ఉన్నాయి కదా సో ఈ డాట్స్ని బ్యాక్ కూడా పెట్టుకోవాలన్నమాట సో ఫ్రంట్ అయితే మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ డాట్ పెట్టుకున్నాము సో ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ డాట్ పెట్టుకుంటే సరిపోతుంది మీన్స్ సెంటర్కి పాయింట్ టూ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పెట్టుకుంటాం అనమాట సో చాలా చిన్న డాట్ బ్యాక్కి బట్ మంచి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది సో అందుకని చెప్పేసి డాట్ అనేది ఇంపార్టెంట్ ఆర్ఎల్స్ మనం బ్యాక్ చిన్న డాట్ పెట్టుకున్నాము ఫ్రంట్ కొంచెం పెద్ద డాట్ పెట్టుకుంటాము సో సేమ్ ఇప్పుడు ఇలానే కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది సో పేపర్ కటింగ్లోనే మనం సీమ్ వెన్స్ కూడా ఇచ్చాము కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అదే ప్లేస్లో కటింగ్ చేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ కూడా ఇక్కడ నేను కాలర్ దగ్గరికి తీసుకుంటున్నాను కదా సో జస్ట్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని త్రీ ఇంచెస్ దగ్గర జస్ట్ చిన్నగా కర్వ్ లాగా ఇచ్చేసుకోవాలి సో మనకి కటింగ్ కూడా ఎక్కువగా ఉండదు జస్ట్ లైట్గా కొంచెం సేమ్ అదే ప్లేస్లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే మనకి జస్ట్ లైట్గా మనకి షోల్డర్కి ఆనుకునే ఉంటుంది కాలర్ టైప్ అనమాట సో ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది అండ్ నెక్ కూడా కటింగ్ అయిపోయింది కదా సో ఓన్లీ డాట్స్ ఉన్నాయి సో బ్యాక్ డాట్ కూడా సేమ్ అలానే ఫ్రంట్ ఎలా అయితే మనం మార్క్ చేసుకొని సో ఇలా ట్యాప్ చేసుకొని చేసుకున్నామో సో సేమ్ అదేలాగా చేసుకోవాలి సో అప్పుడు మనకి బ్యాక్ డాట్ కూడా వచ్చేస్తుంది ఇలానే చాలా సింపుల్గా మనం డాట్ అనేది ఓన్లీ ఇలా కుర్తీస్కి ఒక పార్ట్లో కట్ లాగానే కాకుండా ఇంకా నార్మల్గా ఏ ఎలా చేయాలనుకున్నా కూడా డాట్ ఇలా వన్ సైడ్ చేసుకొని ఇలా చేసేసుకుంటే మనకి ఏంటంటే చాలా ఈజీగా టూ సైడ్స్ డాట్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడైతే మనం స్లీవ్స్ కట్ చేయడం ఎలా అనేది చూద్దాము సో స్లీవ్స్ కోసం నేను టూ ఫ్యా టూ ఫోల్డ్స్ తీసుకున్నాను మీన్స్ టూ స్లీవ్స్ కావాలి కదా సో అందుకోసం సో ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ అనేది మనం జస్ట్ నార్మల్ మార్జిన్ తీసుకుంటాం కదా సో మార్జిన్ నుంచి మనకి టోటల్ లెంత్ ఎంత కావాలి అనేది మనం సెంటర్ ఫోల్డ్ దగ్గర చూసుకోవాలి సో ఇక్కడ నేను నైన్ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను అండ్ త్రీ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను సో త్రీ ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నైన్ ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి సో ఇక్కడ మనకి స్లీవ్ రౌండ్ వచ్చేసి మనకి నైన్ ఇంచెస్ ఉంది సో స్లీవ్ రౌండ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను హాఫ్ హాఫ్ చేస్తాం కదా సో అలా హాఫ్ నెక్స్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ ఆర్ టూ ఇంచెస్ మనం తీసుకోవచ్చు సో టూ ఇంచెస్ నేను సీమ్ అలవెన్స్ తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ మనం క్రాస్లో మనకి అమూలు ఎంత ఉందో ఆ హాఫ్ మనం ఇలా ట్రాంగులర్ షేప్లో వచ్చేలాగా తీసుకోవాలన్నమాట తీసుకొని జస్ట్ మనకి సెవెన్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది మీన్స్ హాఫ్ అనమాట సో ఆమ్ హోల్ రౌండ్లో హాఫ్ ఆ తర్వాత హాఫ్ హాఫ్ ఇంచ్ ఇలా పైనకి కిందకి మార్క్ చేసుకొని జస్ట్ ఇలా ఒక షేప్ లాగా ఇచ్చేసుకోవాలి కర్వ్ షేప్ సో డౌన్లో ఉన్నది ఫ్రంట్ అవుతుంది అండ్ కొంచెం పైనకి వచ్చేసింది బ్యాక్ అనమాట బ్యాక్ ఆమ్హోల్ సో ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది అనేది మనకు ఆమ్హోల్ సైజ్ సేమ్ ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది అలా సో ఇప్పుడు ఆమ్ హోల్ అయిపోయింది కదా పాయింట్స్ తీసేసుకున్నాం కదా సో ఇప్పుడు మనము ఆ లైన్స్ని జాయిన్ చేసుకుంటే మీన్స్ పాయింట్స్ని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది సో సైడ్స్లో నేను టూ ఇంచెస్ సీమ్ ఎలవెన్స్ ఇచ్చుకున్నాను అండ్ పైన ఒక హాఫ్ ఇంచ్ సీమ్ ఎలవెన్స్ తీసుకున్నాను సో అది ఫ్రంట్కి బ్యాక్కి అండ్ డౌన్లో కూడా హాఫ్ ఇంచ్ సీమ్ ఎలవెన్స్ తీసుకున్నాను ఇప్పుడైతే మనం సీమ్ ఎలవెన్స్తో కలిపి మనం కట్ చేసేసుకోవాలి ఓవరాల్గా ఫస్ట్ అయితే మనం ఓవరాల్ ఫుల్గా మనం బ్యాక్ ఆమ్హోల్ కట్ చేసుకున్న తర్వాత మనం సపరేట్ చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ ఆమ్హోల్ కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు మనకి అయిపోయింది కదా ఇప్పుడు మనం సపరేట్గా ఒక ఓన్లీ ఫ్రంట్ టూ పీసెస్ మాత్రం తీసుకొని ఇలా ఫ్రంట్ కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ హోల్ కూడా వచ్చేస్తుంది చాలా సింపుల్ ఇది స్లీవ్ కటింగ్ నార్మల్ ప్లెయిన్ స్లీవ్ కటింగ్ అనమాట అండ్ ఇక్కడ పార్ట్ కూడా నేను డాట్స్ అనేవి స్టిచ్ చేసేసుకున్నాను నార్మల్గా జనరల్గా డాట్స్ ఎలా స్టిచ్ చేసుకుంటారో తెలుసు కదా సో అందుకని నేను ఇక వీడియోలో చూపించలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కూడా జాయిన్ చేసేసాను సో షోల్డర్ జాయినింగ్ అయిపోయింది డాట్స్ కూడా అయిపోయాయి కదా సో నెక్స్ట్ మనం సెంటర్లో కట్ చేసేసుకోవాలి సో ఎగ్జాక్ట్లీ సెంటర్ పాయింట్ తీసుకొని మనం ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనం లేదంటే మనం అయిపోయాక మీన్స్ ఫ్రంట్ మనం బిఫోర్ స్టార్టింగే కట్ చేసుకున్న పర్లేదు సో ఇప్పుడైనా పర్లేదు మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే మనకి పార్ట్ అయిపోయింది మనకి ఓవరాల్గా స్టిచ్చింగ్ సో ఇప్పుడు వచ్చేసి మనం కింద ఫ్లేర్ పార్ట్ తీసుకుంటున్నాము సో ఈ ఫ్లేయర్కి మనకి చాలా సింపుల్గా మనం ఫ్లేర్ అనేది తీసుకోవచ్చు ఇందులో నేను నేను టూ ఇంచెస్ తీసుకున్నాను కదా ఫ్యాబ్రిక్ సో ఈ టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్లో ఏంటి అంటే మనం ఇలా డివైడ్ చేసుకొని ఓవరాల్గా ఎంత ఉంది అనేది మనం పార్ట్స్ లాగా కట్ చేసుకొని మనకి ఎంత మొత్తం క్యాలిక్యులేషన్తో చేసుకోవచ్చు ఆర్ఎల్స్ చాలా సింపుల్గా జస్ట్ ఫుల్ లెంత్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా మనం ఎంత లెంత్ కావాలి ఆ లెంత్లో మనం యోగ పార్ట్ మైనస్ చేసుకుంటే మనకి రిమైనింగ్ లెంత్ వచ్చేస్తుంది సో ఆ లెంత్ మనం తీసేసుకున్న తర్వాత టోటల్ మనకి ఉన్న ఫ్లేయర్ ఎంత కావాలి ఆ ఫ్లేర్ని ఇలా జస్ట్ టూ పార్ట్స్ చేసేసుకుంటే సరిపోతుంది జస్ట్ బ్లైండ్గా టూ పార్ట్స్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఈ టూ పార్ట్స్ని ఒక ఫ్రంట్ పార్ట్ మనము ఆల్రెడీ టూ పార్ట్స్ చేసుకున్నాం కదా సో ఫ్రంట్ పార్ట్లో మనం మళ్ళీ టూ పార్ట్స్ చేసుకు చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఓవరాల్గా ఫ్యాబ్రిక్లో ఒకటి టూ పార్ట్స్ చేసుకున్న తర్వాత ఆ పార్ట్ని మళ్ళీ టూ పార్ట్స్ చేసుకోవాలి సో ఇలా అనమాట సో ఆల్రెడీ పార్ట్స్ అయిపోయిన దాన్ని మళ్ళీ ఇంకొక పార్ట్ చేస్తున్నాను సో ఓవరాల్గా మనకి త్రీ పార్ట్స్ వస్తాయి సో బ్యాక్కి మనకి పెద్ద పీస్ తీసుకోవాలి ఫ్రంట్కి చిన్నవి టూ పీసెస్ తీసుకోవాలన్నమాట సో అలా వాటిని మనం ఎగ్జాక్ట్లీ మనం అరేంజ్ చేసుకోవాలి అవి మనకి సేమ్ మనకి బాక్స్ ప్లేట్స్ పెట్టుకుంటున్నాను ఇందులో సో బాక్స్ ప్లేట్స్ వచ్చేలాగా మనకి సేమ్ అదే లెంత్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుంది సో ఇలా చూసారు కదా సో చిన్న పీసెస్ చిన్న పార్ట్ ఉంది కదా సో చిన్న పార్ట్స్ టూ తీసుకున్నాను అవి ఫ్రంట్లో తీసుకోవాలన్నమాట సో ఇలా బాక్స్ ప్లేట్స్ పెట్టుకోవడం అయితే తెలుసు కదా జస్ట్ వన్ ఇంచ్ సైజ్ వన్ ఇంచ్ లెంత్ తీసుకున్నాను సో వన్ ఇంచ్ వన్ ఇంచ్ వస్తుంది సో ఓవరాల్గా టూ ఇంచెస్ బాక్స్ అనేది వస్తుంది సో ఇలా మనం మనం ఫ్రంట్కి తీసుకోవాలి టూ సైడ్స్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇలానే జాయింట్ చేసుకోవాలి సో దీనికి ఏంటి అంటే మనం డైరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మనకి చేసుకోవడానికి రావాలి అంటే సేమ్ లెంత్ మనం జస్ట్ పర్ల్ పిన్స్ ఉంటాయి కదా సో పర్ల్ పిన్స్ యూజ్ చేస్తే మనకి ఆ లెంత్ అనేది అడ్జస్ట్మెంట్ చాలా ఈజీగా అవుతుంది సో మనం పర్ల్ పిన్స్ ఒక్కసారి సెట్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనకి కట్టి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను జస్ట్ మనకి ఆ లెంత్కి మనకి మన దగ్గర ఉన్న ఫ్లేర్ మ్యాచ్ అయ్యేలాగా పర్ల్ పిన్స్ పెట్టేసి చేసేస్తున్నాను ఇన్ కేస్ మనం ఫుల్ మెజర్మెంట్స్తో ఫుల్ క్యాలిక్యులేషన్తో చేసుకున్నా పర్లేదు బట్ ఇలా అయితే చాలా సింపుల్గా ఈజీగా చాలా ఈజీగా అయిపోతుంది ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా ఎలాంటి క్యాలిక్యులేషన్ లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అండ్ ప్లీట్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి సో ఇలా పర్ల్ పెన్స్ సెట్ చేసుకొని మనకి టూ సైడ్స్ సెట్ చేసుకోవాలి సో ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది అలా వన్ సైడ్ చేసుకున్నది మనం నార్మల్గా ఇలా రెండు ఫ్రంట్ సైడ్ ఫేసింగ్ ఈచ్ అదర్ మనం తీసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట సో ఇలా వన్ సైడ్ అయితే అయిపోయింది సో ఇంకొక సైడ్ కూడా చూసేయండి బ్యాక్ తీసుకున్నాం కదా ఈ బ్యాక్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం సెంటర్ పాయింట్ నుంచి రావాలి సో ఇలా సెంటర్ పాయింట్ నుంచి వస్తే ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీ మనకి లెవెల్ అనేది ఈజీగా ఉంటుంది టూ సైడ్స్ మనకి ఈక్వల్గా సెట్ అయిపోతుంది అనమాట సో సైడ్స్ నుంచి రావడం కన్నా ఇలా సెంటర్ పాయింట్ తీసుకొని ఓవరాల్ మన ఫ్లేయర్లో సెంటర్ పాయింట్ తీసుకొని అక్కడ మనం మనం ప్లీట్ అనేది ఇచ్చుకున్నాం అనుకోండి ఆ తర్వాత మనం లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ప్లీట్స్ అనేవి చాలా ఈజీగా సెట్ అయిపోతాయి అండ్ ఫుల్ లెంత్ మనకి ఆ లెంత్లో కూడా అడ్జస్ట్ అయిపోతుంది ఆ తర్వాత ఇలా ఫ్రంట్ సైడ్ ఫేసింగ్ అదర్ మనం ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకొని ఇలా పర్ల్ పిన్స్ అనేవి తీసేసుకోవాలి సో ఇలా చేసేసుకుంటే మనకి ఇలా చాలా ఈజీగా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు సో చూసారు కదా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా సో ఇలా అయితే మనకి బ్యాక్ సైడ్ అయిపోయింది అండ్ సేమ్ ఇలానే ఫ్రంట్ కూడా సేమ్ అయిపోయింది అనమాట సో మనకి ఫ్లేయర్ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ సో ఇప్పుడు తర్వాత మనం ఒక టూ ఇంచెస్ పట్టీ అనేది కట్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ ఫినిషింగ్ కోసమని సో మనం ఆ టూ ఇంచెస్ పట్టి అనేది కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఫేసింగ్ ఈచ్ అదర్ మనం జస్ట్ నార్మల్గా ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మనం లైన్ అనేది మీన్స్ స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఆ తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ వన్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి సో ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అయిపోతుంది సో అండ్ ఒక ఎడ్జ్ స్టిచ్ కూడా వేసేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది సో ఇలా టూ సైడ్స్ సేమ్ అలానే చేసేయాలన్నమాట అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను టూ ఇంచెస్ పట్టి తీసుకున్నాను ఓరల్స్ మనం ఇంకొంచెం సన్నం కావాలి అనుకుంటే మనం వన్ ఇంచ్ పట్టి అయినా తీసుకోవచ్చు బట్ ఇక్కడ నేను లావుగా తీసుకున్నాను సో వన్ సైడ్ ఎలా చేసానో సేమ్ అలానే మనం ఈ సైడ్ కూడా సేమ్ అలానే చేసేసుకోవాలి సో చూసారు కదా మనకి ఫ్రంట్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు నెక్ ఫినిషింగ్ అనేది నెక్ ఫినిషింగ్ కోసం నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టీ తీసుకున్నాను సో ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టి ఏంటి అంటే క్రాస్లో తీసుకున్నాను సో నెక్ క్రాస్లో ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి మనం ఇప్పుడైనా క్రాస్ పట్టీ తీసుకోవాలి నెక్ ఫినిషింగ్ కోసం అని సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టీ తీసుకున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టీకి మనం చూపిస్తున్నాను కదా సో ఇదేంటంటే నేను ఫోల్డ్ చేశాను సో స్టార్టింగ్లో మనం కొంచెం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక ఫ్రంట్ ఫే ఫ్రంట్ ఫేసింగ్ గీచ్ మనం హాఫ్ ఇంచ్ దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలి సో ఎలా చేయాలి అనేది నేను మీకు స్టిచ్చింగ్తో సహా చూపిస్తున్నాను నెక్ ఫినిషింగ్ అనేది తర్వాత మనకి ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి అది కూడా కొంచెం మనం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట సో ఇప్పుడు దీన్ని మనం ఫినిషింగ్తో మనం క్లోజ్ చేసుకోవాలి సో ఇలా మనం ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత దీన్ని మనం చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సో చాలా సింపుల్ చాలా ఈజీగా అవుతుంది బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ని స్ట్రెచ్ చేయకూడదు ఇది క్రాస్లో ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి స్ట్రెచ్ చేయకూడదు సో ఇలా టూ ఫోల్డ్స్ చేసేసుకొని మనం పైన ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది సో ఇలా టూ ఫోల్డ్స్ ఇచ్చేసుకున్నాను కదా చూసారు కదా సో మళ్ళీ హాఫ్ ఇంచ్ మనం పట్టి వేసేసుకున్న తర్వాత సో ఇన్ కేస్ మనకి మనకి ఏమైనా అటు ఇటు వెళ్తుంది అనుకున్నప్పుడు ఒకటి నార్మల్గా పైన ఒక స్టిచ్ వేయండి సో అలా వేసినప్పుడు ఏంటి అంటే మనకి ఫిక్స్ అయిపోతుంది అండ్ మనకి ఫినిషింగ్కి కూడా చాలా ఈజీగా అవుతుంది అనమాట సో ఒక స్టిచ్ పైన వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు సో ఇప్పుడు మనకి ఫినిషింగ్ అయిపోయింది వన్ సైడ్ సో ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సో డబల్ ఫోల్డ్ చేసుకొని మనం పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి నెక్ ఫినిషింగ్ అనేది రెడీ అయిపోతుంది సో ఈ స్లీవ్స్ డిజైన్ వచ్చేసి నేను ఆల్రెడీ ఈ స్లీవ్స్ డిజైన్ మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను స్లీవ్స్ డిజైన్ ఎలా చేశాను అనేది సో ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను కట్ చేసేసాను అనమాట స్లీవ్ డిజైన్ సపరేట్గా వీడియో చేశాను సో దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో అదైతే మీరు ఎలా చేశాను అనేది మీరు కావాలి అనుకుంటే మీరు ఆ డిస్క్రిప్షన్ వాళ్ళు లింక్ అనేది చెక్ చేసుకోండి సో ఇప్పుడైతే నేను మనకి స్లీవ్ కూడా అటాచ్ చేయడం అయిపోయింది కదా సో స్లీవ్ అటాచ్ చేసిన తర్వాత మనం ఆ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కట్ కనిపిస్తుంది సో అందుకని చెప్పేసి ఫ్యాబ్రిక్ని మొత్తం మనం వన్ సైడ్ అనేసి పైన ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి షోల్డర్ సైడ్ మనకి ఆ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది మనకు కనిపించకుండా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా సో ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి ఏంటంటే మనకి షోల్డర్ సైడ్ మనకి ఫ్యాబ్రిక్ అనేది కనిపించదు అనమాట చాలా నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది ఓవరాల్గా ఓకే సో ఇప్పుడు వచ్చేసి మనం డౌన్లో కూడా మనం ఓవరాల్గా సైడ్స్ ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి కదా సో అందుకన్నా అంతకన్నా ముందు మనం ఫస్ట్ డౌన్లో ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని మనం నార్మల్గా డబుల్ ఫుల్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఆ తర్వాత మనం సైడ్స్లో ఫిట్టింగ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఆల్రెడీ మనం సీవెల వేసి ఇచ్చుకున్నాం కదా సో ఆ ప్లేస్లో మనం సైడ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఏమైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కూడా మనం కట్ చేసేసుకోవాలి అండ్ ఇక్కడ నేను సైడ్స్ ఓపెన్ పెడుతున్నాను సో అందుకని చెప్పేసి దీంట్లో ఏంటి అంటే నార్మల్గా మనం ప్లెయిన్ కుర్తా కుర్తీ స్టిచ్ చేసుకుంటాం కదా సో సేమ్ ఆ టైప్లో ఓపెన్ పెడుతున్నాను సైడ్ స్లిట్ అనేది సో ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని మనం ఇలా స్టిచ్ వేసేసుకొని కార్నర్స్లో సేమ్ ఇలా మనం నార్మల్ జనరల్ కుర్తీకి అయితే ఇలా ఫినిషింగ్ ఇస్తామో సేమ్ ఆ టైప్లో ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి సో అదైతే మనం నార్మల్గా ఇచ్చేసుకోవాలి సైడ్స్లో అండ్ ఫ్రంట్లో ఏంటి అంటే ఓపెన్ కావాలంటే ఇలా ఓపెన్గా పెట్టుకోవచ్చు ఆరల్స్ మనం క్లోజ్ చేయాలి అనుకుంటే జస్ట్ నార్మల్ హుక్ ఉంటుంది కదా హుక్ అయినా బటన్ అయినా ఏదైనా ఒకటి క్లోజ్ చేసుకొని మనం ఇలా హాఫ్ లెంత్ నుంచి క్లోజ్ చేసుకోవచ్చు జాకెట్ లాగా ఓపెన్గా పెట్టుకోవచ్చు లేదంటే మనం ఫుల్గా క్లోజ్ చేసుకున్న మనం నార్మల్ కుర్తీ లాగైనా కూడా కనిపిస్తుంది సో ఈ ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది మనం త్రీ టైప్స్లో యూస్ చేసుకోవచ్చు దీన్ని సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఫస్ట్ టైం ఏదైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బిల్ కానీ క్లిక్ చేయండి సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్